నమస్తే నేను అంకిత జగన్ తిరుపతి టూర్ రద్దు వెనకాల ఆర్ఎస్ఎస్ ఉందా అయితే ఆయన తిరుమలలో అడుగు పెడితే సీరియస్ ఇష్యూ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బీజేపీ నేతలు మాధవీలత అలాగే రాజ్నాథ్ సింగ్ కూడా ఈ విషయంపై సీరియస్ అవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తుంది సో దీనికి చూసినట్లయితే ఆర్ఎస్ఎస్ కూడా కొంచెం సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది అసలు ఏంటి ఈ విషయంలోకి వెళ్ళడానికి మనతో పాటు ఈ టాపిక్ని విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేశ్ సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడుతారు 嗨 <Hi>,，Sir。Hello。 ఇప్పుడు మొన్నటి వరకు చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్లాల్సి ఉండే కానీ ఆయన రద్దు చేసుకున్నట్లు మనకైతే అందరికీ తెలిసిన విషయమే అయితే దీని వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది అనేసి అంటున్నారు ఆయన కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తిరుమలలో అడుగు పెడితే సీరియస్ ఇష్యూ చేయాలి అనేసి ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది ఇది ఎంతవరకు నిజం అలాగే బీజేపీ నేతలు మాధవి లత రాజ్ సింగ్నాథ్ కూడా కొంచెం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఏదో ఉంది అని తెలుస్తుంది ఇది ఆర్ఎస్ఎస్ఓ విహెచ్పిఓ ఇష్యూ చేయడానికో ఆయన వెనక్కి తగ్గలేదు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఆయన ఇంతకుముందు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నా మతం మానవతం జగన్మోహన్ రెడ్డి గారు నేను దేవాలయానికి వెళ్ళాలంటే డిక్లరేషన్ అవసరమా ఒక మాజీ ముఖ్యమంత్రిగా నాకు నేను ఇవ్వాలా ఇప్పటికీ పది పదిహేను సార్లు వెళ్ళాను నా పరిస్థితి ఇలా ఉంటే దళితుల పరిస్థితి ఏంటి అంటే చూసారా మళ్ళీ ఇక్కడ కులాన్ని మతం అయిపోయింది ఇప్పుడు కులాల్లో అవుతున్నారు దళితుల్ని ఎవరు ఆపేరు తిరుమలలో ఆపారని కానీ ఎక్కడైనా ఉందా ఒక దళితుడిని రానివ్వలేదని ఎక్కడైనా ఉందా లేదా ఇతర మస్తు మతస్థులను కూడా రానివ్వలేదని ఎక్కడైనా ఉందా ఇప్పుడు పూరి లాంటి దేవాలయాల్లో ఇతర మతస్థులకి ఎంట్రీ లేదు వాళ్ళకి ఆ డిక్లరేషన్ కూడా ఒప్పుకోరు కానీ మన దగ్గర సరే డిక్లరేషన్ ఎందుకంటే నువ్వే అయినా నువ్వు ఓపెన్గా అంటే ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అంటే అందరికీ నోన్ పర్సన్ కాబట్టి సరే మీ మతం మీ ఇది కులం అన్నీ తెలుసు కాబట్టి మీరు క్రిస్టియానిటీ నమ్ముకున్నారనే విషయం తెలుసు ఆయన కూడా ఓపెన్గా నేను క్రిస్టియాని బైబిల్ నమ్ము చదువుకుంటాను కూడా చెప్పారు ఆయన సో ఈ దేవుని కూడా విశ్వసిస్తున్నాను అని టీటీడీ నామ్స్ ప్రకారము అక్కడ డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పారు దానికి కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానీ కూటమి ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ అలాగే సూచించారు తరువాత ఒకవేళ మీరు వచ్చినా కూడా ఈయన నాలుగైదు రోజుల నుంచి నేను ఇరవై ఎనిమిదిని వెళ్తాను ఇరవై ఎనిమిదిని వెళ్తాను ఇష్యూ చెప్ చెప్తున్నప్పుడు కూడా ఇది ఖచ్చితంగా ఇష్యూ అవుతుందన్న ఉద్దేశంలో కూటమి ప్రభుత్వంలో ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి నిన్నటికి ఎట్లా డిసైడ్ చేశారంటే సరే ఆయన రానివ్వండి ఆయన ఎవరు అడ్డుకోవద్దు ఎందుకు అడ్డుకోవద్దు అని అన్నారంటే నిన్న ఒక స్వామీజీ టీము అలిపిరి దగ్గర చిన్న ధర్నా చేశారు ఆయన ఎంత అపవిత్రం చేశాక అటువంటి వా ఆయన్ని మరలా తిరుమలకి ఎలా రాణిస్తాము మేము ఆయన ఒకవేళ వెళ్ళాలనుకుంటే మమ్మల్ని తొక్కించుకొని మా మీద నుంచి కారులు తీసుకువెళ్ళండి అన్నట్టుగా ఇష్యూ చేశారు దాన్ని మరలా పోలీసులు అంత సర్దుమని చేశారు అయితే ఇప్పుడు ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఖచ్చితంగా ఇష్యూ ఎవరో ఒకరు ఒకవేళ వాళ్ళ మనిషిలో పెట్టొచ్చేమో జగన్మోహన్ రెడ్డి నువ్వు రావద్దు అని గుడ్ గుడ్లు ఇసరొచ్చేమో వాళ్ళ మనుషులు విసిరొచ్చు లేదా ఆయన అంటే ఇష్టం గెట్టబడి గిట్టన వాళ్ళు విసిరొచ్చు లేదా కూటమిలో వాళ్ళే కింద స్థాయిలో ఎవరైనా కడుపు రగిలు కూడా ఇసిరొచ్చు ఇలా ఇసురినప్పుడు ఖచ్చితంగా చూసారా నా మీద అంత అటాక్ చేశారని చెప్పి సానుభూతి పొందుదామని ఒక ప్లాన్ వేశారో ఏమో అయ్యింది సరే కానీ ఎంతైనా కూడా వాళ్ళేంటి ప్రసా మీరు తెలియజేయాలంటే నిరసన ప్రశాంతంగా నిరసన తెలియజేయండి సమ సమన్ సంయమనం పాటించండి అనే చెప్పారు సో ఒక్కసారి అమ్మో వీళ్ళు ఎంత చేసినా కూడా నన్ను రాణిస్తున్నారు ఆయన ఆయన ఉద్దేశం ఏంటి రానివ్వకుండా ఇష్యూ చేస్తేనే కదా నేషనల్ మీడియా కూడా ఇక్కడికి వస్తుంది అప్పుడు అందరి దృష్టిలో జగన్మోహన్ రెడ్డికి టెంపుల్కి రానివ్వలేదు జగన్మోహన్ రెడ్డికి టెంపుల్కి రానివ్వలేదు అని ఒక ఇష్యూ లాగా వస్తే పెద్ద హైలైట్ అవుతుంది కదా ఆయన పేరు బయటకు వస్తుంది కదా సో అలా ప్లాన్ వేసినట్టున్నారు వీళ్ళు సమయంలో పాటిస్తామనేసరికి సరే సమయం పాటిస్తే మళ్ళీ ఇష్యూ అవ్వదు ఏం చేయాలి బట్ అక్కడికి వెళ్తే ఈ ఐదు గత ఐదేళ్లలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు బట్ ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలిగా అది టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అది ఉంది సరే పెట్టాలి ఎంతకుముందులా పెట్టనంటే ఇప్పుడు కుదరదు ఒకవేళ కుదరకుండా వెళ్ళిపోతే ఇష్యూ అవుతుంది ఏమంటే ఇప్పుడు హిందువులైన ఏమంటారు అరే నీ దేవుడిని నమ్మొచ్చి ఒక చిన్న సంతకం పెట్టడానికి ఏం పోయింది నీకు దేవుడితో ఈగో ఎందుకు దేవుడి దగ్గర ఈగో ఎందుకు అని అంటారు ఒకవేళ పెడితే నాన్న జగన్మోహన్ రెడ్డి పెట్టాడు రా మొత్తాన్ని పెట్టాడంటే ఎక్కడ అరే నాకు ఇదైపోతుందో ప్రిస్టేజ్ పడిపోతుందో ఇవన్నీ ఆలోచించి పెట్టబడాల్సి వస్తుందని తగ్గినట్టుగా ఉన్నారు ఖచ్చితంగా ఒకవేళ పెట్టి పెడితే ఒక ప్రాబ్లం పెట్టకపోతే ఒక ప్రాబ్లం ఎందుకు వచ్చిన ప్రాబ్లం క్యాన్సర్ ప్రాబ్లం బెటర్ కదా అని ఇది నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన ఎక్కువగా చొరవగా చొరవ తీసుకొని బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ వచ్చినా కూడా భారీ బందోబస్తు వచ్చేవాడు ఆయన చాలా న్యూస్లో కూడా చూసాం అక్కడికక్కడ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ కూడా హెలికాప్టర్తో ఆయన ట్రావెల్ చేశాడన్నట్టు కూడా వార్తల్లో చూసాం అప్పట్లో మరి అలాంటప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా అంత సెక్యూరిటీ ఉండదు ఇప్పుడు ఎలా వస్తాడు అయినా రాలేడు రారు కూడా అప్పుడే పెద్దగా బారికేడ్లు పెట్టేసి దారి పొడవులున్న చెట్లు కొట్టేసి ఎట్లా జరిగితే ఇప్పుడు ఎలా వస్తారు రారు కదా సో అందుకు అవన్నీ కప్పిపొచ్చడానికి ఈ తెర మీదకి లేనిపోయిన అంశాలు ఆల్రెడీ పొద్దున్న వైసీపీ అధికార ట్వీట్ కూడా ఒకటి చేసింది జగన్మోహన్ రెడ్డి మీద దాడికి కుట్ర పండుతుంది కూటమి ప్రభుత్వం అన్నట్టుగా ఎందుకు కుట్ర పండుతుంది ఇప్పుడు ఎవరైనా రోడ్డుకి బైఠాయించి అది వాళ్ళని ఏదో చేసేద్దామని కుట్ర పడినట్టేనా గతంలో కూడా చాలా వీళ్ళు అడ్డుకున్నారు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది అక్కడ కుట్ర ఏం జరిగిందట్టు అక్కడ మనిషిని అరెస్ట్ తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేసి జైల్లోనే లేపించాలని ప్లాన్ చేసిన కుట్ర అయితే ఏం లేదు కదా గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు చాలా ప్లాన్లు వేశారంట కానీ అవేం వర్కౌట్ అవ్వలే సో అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఎక్కడ వెళ్తే డిక్లరేషన్ పెట్ట సంతకం పెట్టబడతాదో అనేది విషయం ఇంకా నిజంగా చెప్పాలంటే విహెచ్పి కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఎక్కడా ఈ విషయంలో స్పందించినట్లేదు బట్ మాధవీలత గారు అయితే స్పందించారు నడ్డా గారు ఒకటి స్పందించారు అమిత్ షా గారు కూడా చూసాం మరి దీనిపైన ఎందుకు ఆర్ఎస్ఎస్ సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది కదా సార్ అంటే ఇప్పుడు అనవసరంగా మనోభావాలు దెబ్బతినేలాగా తినేలాగా లడ్డూ విషయంలో కూడా రాజకీయం చేసి ఇప్పుడు సింపుల్ అమ్మ లడ్డూలో కల్తీ జరిగింది అది ప్రూవ్ అయ్యింది ఊరికే సామరస్యంగా ఉన్న శాంతి భద్రతలుగా ఉన్న రాష్ట్రాన్ని ఒక్కసారిగా అట్టుడికిపోయేలాగా సమస్యలు లేవనెత్తేలాగా చంద్రబాబు నాయుడు గారు చేయరుగా ఇది కూడా జూలై నుంచి టెస్ట్లు అన్నీ చేసి ఒక్కొక్కటిగా వస్తుంటే అది రిపోర్ట్ సరిపోలేదని ఇంకో మూడు నాలుగు ల్యాబ్లకు పంపించి కన్ఫర్మ్ అయిన తర్వాత కదా ఈ విషయం బయటకు పెట్టారు అది డైరెక్ట్గా టీటీడీ ఈవో కూడా బయటకు మీట్ పెట్టి మాట్లాడారు కదా సో చంద్రబాబు నాయుడు గారు మీద ఎన్ని విమర్శలు చేసినా ఆయన మాట్లాడుకుని ఈ విషయంలో ఎందుకు బయటకు వచ్చి మాట్లాడాడు ఆయన సరే ఇప్పుడు ముఖ్యమంత్రికి అన్నీ తెలియాలని లేదు ఎక్కడో కింద స్థాయి వాడు తప్పు చేస్తే కింద స్థాయి వాడు గడ్డి తింటే ఈయనకేంటి సంబంధం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకుందాం కాసేపు ఈయనకి తెలియకుండా ఆడేవాడో చేశాడు అనుకుంది ఎందుకు నా వెనక నా అన్న ఉన్నాడు నా జగన్మోహన్ రెడ్డి అన్నున్నాడు మాకు గవర్నమెంట్ ఉంది కాపాడుతుందనే ధైర్యంతో ఏడో చేసి ఉండొచ్చు సో అలాంటప్పుడు ఈయనకి తెలియకపోతే ఈయన ఏమన్నా సింపుల్గా అరే ఈ విషయం నిజంగా మాకు తెలియదు నా దృష్టికి ఎవరు తీసుకురాలేదు కింద ఆ చేసిన తప్పు ఎవడైనా సరే మా పార్టీ వాడైనా సరే నేను క్షమించను ఆయన ఉపేక్షించేది లేదు ఆ ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తారని ఒక్క మాట అనేస్తే ఇంత ఇష్యూ లేదు కదా అలా ఎందుకు అనట్లేదు ఇంకా కల్తీ జరగలేదు జరగలేదు నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్తున్నాడు ఆయన అక్కడికి వచ్చి ట్యాంకులు ఆపితే మూడు లెవెల్స్లో టెస్టులు జరిగితే అంట అప్పుడు లోపలికి వెళ్తుందంట అసలు తిరుపతిలో కొండ మీద ల్యాబే లేదంట ఏది నిజం ఏది అబద్ధం చెప్పండి ఆ క్లియర్గా ఛానల్లో రూల్స్ చేసేస్తూనే ఉన్నారు అసలు ల్యాబే లేదు ల్యాబ్ ఉంటే ఇన్ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ల్యాబ్ గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు కనీసం ల్యాబు ల్యాబ్ ఒక డెబ్బై లక్షలు పెడితే ల్యాబ్ అరేంజ్ చేసుకోవచ్చు ఆ ల్యాబ్ కూడా పెట్టలేదే నమ్మకంగా ఒక దగ్గరే నుంచే ఆ నంది వాళ్ళు కర్ణాటక వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న దాన్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది ప్రతిదీ రివర్స్ స్టాండ్రింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది వాటి మీద మాట్లాడలే అది డైవర్ట్ చేసేసి వంద రోజులు అయింది ఆ పథకాలు ఏమయ్యాయి అని దీని గురించి మాట్లాడుతున్నారు ఎందుకు మీ మీ హ్యాండ్ లేకపోతే మీరు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు సో కింద స్థాయి దగ్గర నుంచి మీ వరకు కూడా ఏవో తెలిసే ఉండుంటాయి అంతే కదా సో చూద్దాం ఇంకా నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీహెచ్పిఆర్ఎస్ఎస్ ఎంటర్ అయితే పరిస్థితి ఇంకోలా ఉంటుంది అది మనం చూస్తాం రాబోయే రోజుల్లో ఓకే థ్యాంక్ యూ